జోగి రమేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన కొడుకు జోగి రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. అసలేమిటి అంబాపురం అగ్రిగోల్డ్ కేసుల వ్యవహారం? ఎవరు దీనిపై ఫిర్యాదు చేశారు? టీడీపీ సర్కార్ ఆయన్ని కావాలనే టార్గెట్ చేస్తోందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అసలు ఎవరి జోగి రమేష్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 1970లో పుట్టారు జోగి రమేష్. ఆయన విజయవాడలోని సర్దార్ గౌతులచ్చన్న నేషనల్ కాలేజ్ నుంచి 90లో బీఎస్సీ పూర్తి చేశారు. జోగి రమేష్ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. జిల్లాలో బీసీల అభివృద్ధి కోసం చేస్తున్న ఉద్యమంలో ముందుండేవారు. జోగి రమేష్ భార్య శకుంతలాదేవి. వీరికి 3 సంతానం, రాజు, రోహిత్ కుమార్, రేష్మ ప్రియాంక. కాలేజీ రోజుల నుంచి యూత్ కాంగ్రెస్ విభాగంలో జోగి రమేష్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, శాతవాహన ఆర్టీసీ రీజనల్ జోన్ చైర్మన్గా పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతర పరిణామాలతో వైసీపీలో చేరారు. 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి బరిడో నిలిచి ఓటమి పాలయ్యారు. ఆయనకు గల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ జోగి రమేష్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. తనకు విజయాన్నందించిన పెడన నియోజకవర్గం నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 7500 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ను అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో దాదాపు 2 గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ చేసిన అక్రమాలను టీడీపీ బయటపెట్టే ప్రయత్నం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా వైసీపీ నేతలు చెబుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చర్యలకు తెగబడిందని చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు స్కాముల్ని బయటకు తీస్తున్నారు. అందులో అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కూడా ఒకటి. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల్ని మంత్రి జోగి రమేష్ కబ్జా చేశారని ఆ సంస్థ డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు. రికార్డుల్ని తారుమారు చేసి సర్వే నంబర్లు మార్చి కొనుగోలు చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. భూముల క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన సిఐడి వాటిని అటాచ్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్పై పలు సెక్షన్ల కింద ఏపీ ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఆ కేసుల విచారణలో భాగంగానే ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ కేసులో పలువురు అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.